మనవి, మీరు ఎంతసేపు అన్న మాట్లాడండి, మీ మైకులు కట్ చేయము, మీరు ఎంతసేపు అన్న మాట్లాడొచ్చు అని బయట ఉపన్యాసాలు కొట్టుడు కాదండి, చేతుల్లో రుజువు చేయండి, మైక్ ఇవ్వండి. హరీష్ రావు గారు సావధానంగా వినండి, అవసరం చేయండి. మైక్ ఎందుకండి, గొంతు ఎందుకు వస్తుందండి? మీరు ఆరుగురు సభ్యులు ఐదుగురు సభ్యులు ఉన్నా గంటన్నర సేపు భట్టి గారికి శ్రీధర్ బాబు గారికి మేము గవర్నర్ ప్రసంగం మీద గంటన్నర ఇచ్చాం, ఇద్దరిద్దరికి క్లారిఫికేషన్లు ఇచ్చాం, మా గొంతు ఎందుకు నొక్కుతున్నారు? మీరు తప్పే చేయలేదు, గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు పుడుకున్నట్టు ఎందుకు మా గొంతు కట్ చేస్తున్నారు? గొంతు ఎందుకు నొక్కుతున్నారు? సబ్జెక్ట్ కానీ ఏ చెప్తాం. ఇప్పుడు మూడు విషయాలు నేను ఉత్తమ్ గారికి సమాధానం చెప్పాలి, రేవంత్ గారికి సమాధానం చెప్పాలి, దయచేసి నాకు టైం ఇవ్వాలి. మీరు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు మాట్లాడుతూ ఈ ఎక్కడి నుంచో తెచ్చిన కాగితాలు తెచ్చిండు హరీష్ రావు అన్నాడు. నేను ఎక్కడి నుంచో తెలియదు, ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క అఫీషియల్ రిలీజ్, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. రెండవ మీటింగ్లో కూడా అధ్యక్ష, మొదటి మీటింగ్లోనే కాదు, రెండవ మీటింగ్లో వెన్ ఆల్ పేరాగ్రాఫ్ 3, page number 2, వెన్ ఆల్ ద అవుట్లెట్స్ ఆర్ హ్యాండెడ్ ఓవర్ టు కేఆర్ఎంబి, దీస్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ కేఆర్ఎంబి అండ్ విల్ బి మ్యాన్డ్ బై ద స్టాఫ్ ఫ్రమ్ బోత్ ద స్టేట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్. The staff will report to KRMB though their salary and their benefits will be paid by the respective state governments. మీరు ఇయ్యకనే పోతే ఉద్యోగుల డెప్యుటేషన్ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి నడుపుతుందనే ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఏంటంటే బేసిక్గా మీరు ఇచ్చిండ్రు, ఒప్పుకున్నారు, ఇప్పుడు ఏంటంటే కుడిదల వడ్డలక లెక్క గిలగిల కొట్టుకుంటున్నారు. తప్పైంది, ఏదో తెలిసో తెలియక ఇచ్చినము, మేము ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టంగా చెప్పండి, మేము దానికి మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. నంబర్ వన్, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, వారు ఒక నేను ముఖ్యమంత్రి గారి అయిపోయినాక మనకి ఇవ్వండి, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఒక బడ్జెట్కి సంబంధించినటువంటి కాగితం తీసుకొని మీరు 200 కోట్లు బడ్జెట్లో పెట్టారు అని చెప్పారు. ఎస్, బడ్జెట్లో మేము ప్రతిపాదించినాం తప్ప ఒక్క రూపాయి కూడా కేఆర్ఎంబికి రిలీజ్ చేయలేదు. మేము కేఆర్ఎంబికి కొన్ని షరతులు పెట్టాం. కొన్ని షరతులు ఏమని పెట్టాం? ఈ షరతులు ఒప్పుకుంటే స్పీకర్ గారు హరీష్ రావు గారు, హరీష్ రావు గారు ఇస్ ట్రయింగ్ టు మిస్లీడ్ ద హౌస్. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పోయిన బడ్జెట్ స్పీచ్లో వర్డ్ టు వర్డ్ గౌరవ ముఖ్యమంత్రి గారు చదివారు. మీరు యో పుట్ ప్రపోజల్ ఇన్ ద బడ్జెట్ స్పీచ్ టు హ్యాండ్ ఓవర్ టు కేఆర్ఎంబి, మీరు మీరు ప్రపోజ్ చేసి సిద్ధమైనరు, మీరు బడ్జెట్ కేటాయింపు చేసినరు, మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇది ఈ కేంద్ర ప్రభుత్వం మినిట్స్లో జాగ్రత్త చదువుకోండి, మేము వ్యతిరేకించిన అని చెప్పి ఉన్నది. దీన్ని తెలంగాణ సెక్రటరీ ఈ మినిట్స్ రాంగ్ నేను చెప్పి రిప్లై రాసిండు, వీరు హౌస్ని మిస్లీడ్ చేసే ప్రయత్నం చేసిండు, ఈ విధంగా శాసనసభలో అబద్ధాలు చెప్పొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, అంటే మరి చాలా విషయాలు ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు, మేము ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టాం, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వారి పేరు పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి మీద వారికి ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తున్నారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టాం, అవన్నీ పల్లా రాజేశ్వర రెడ్డి గారు అన్ని చెప్పారు. మీ మీద ఏది వచ్చిందో అది మాట్లాడండి. ప్లీజ్. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు బడ్జెట్ లో పెట్టిన దాని గురించి చదివారు. అయితే దానికంటే ముందు నేను ఆ లెటర్ కాపీలు కూడా ప్రభుత్వానికి ఇస్తా. మేము కేంద్ర ప్రభుత్వానికి కొన్ని షరతులు పెట్టాం. కృష్ణా వాటర్లో 50-50 ratio ఇవ్వండి, పోతిరెడ్డిపాడుకు 34 TMC కంటే ఒక చుక్క నీళ్లు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదు. శ్రీశైలం MDDL 830 మెయింటైన్ చేయాలి. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్లో 20% అకౌంటబిలిటీ చేయాలి. ఇవన్నీ ఒప్పుకుంటే మేము బోర్డుకి ఇవ్వడానికి అభ్యంతరం లేదు అన్నాం. వాళ్ళు ఒప్పుకుంటే బడ్జెట్లో ప్రతిపాదన పెట్టాం, వాళ్ళు ఒప్పుకోలేదు నయా పైసా కూడా మేము విడుదల చేయలేదు. కానీ మీరు మాత్రం ఆగమాగం పోయినరు, 2 నెలలనే పోయినరు బోర్డుకు 4 రోజుల లోపల అప్ప చెప్తామని ఒప్పుకొని వచ్చి ఇవాళ మీరు మళ్ళీ ఉల్టా దబాయించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికీ నాగార్జున సాగర్ ఎందుకు సిఆర్పిఎఫ్ పోలీస్ కస్టడీలో ఉంది? స్పీకర్ గారు, హరీష్ రావు గారు ఈ విషయంలో పదే పదే అసత్యాలు పలుకుతున్నారు. ఈ యొక్క మినిట్స్, ఈ మినిట్స్లో తెలంగాణ సెక్రటరీ ఇరిగేషన్ వ్యతిరేకించిండు అని రాసి ఉంది. ఆ తర్వాత సెంటరు ఏదో రాసిందని చెప్తున్నారు. ఇది ఇది వచ్చిన తర్వాత ఇది దయచేసి ఇది ఆగండి, దయచేసి సిఆర్పిఎఫ్ ఎట్లొచ్చింది స్పీకర్ గారు? ఓటింగ్ డే నాడు, ఓటింగ్ డే నాడు మీరు రాజకీయ లబ్ధి కోసం ఒక కాన్స్పిరసీతో ఆంధ్ర ఫోర్సెస్ పోలీస్ ఫోర్సెస్ నాగార్జున సాగర్ డ్యామేజ్ వచ్చినాయి, ఓటింగ్ డే వచ్చినాయి, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మీరు మాట్లాడితే ఎట్లా ఈ విషయం? నేను పదే పదే చెప్తున్నా, ఈ మినిట్స్లో ఎక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా లేదు. మీరు 12వ తారీఖు దీంట్లో డిస్కషన్ పెట్టండి, విల్ క్లారిఫై ద ఇష్యూస్. పాయల్ శంకర్ గారు. స్పీకర్ సార్, స్పీకర్ సార్, కేఆర్ఎంబి సృష్టికర్తలే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ.